मुख्यमंत्री केसीआर वैद्य రంగాన్ని మరింత పటిష్టం లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును ఆయన ప్రారంభించారు. సందర్భంగా చిన్న పిల్లల వార్డును సందర్శించి సేవలను ఆరాతీశారు. రాబోయే రోజుల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్య శాఖను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా మూడవ వేవ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5,000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం సీఎం 133 కోట్లు విడుదల చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు. 33 కోట్లతో నిలోఫర్లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తారు. వైద్య కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి తమ సిఎస్ఆర్ నిధుల నుంచి దాదాపు 18 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మరి ఆసుపత్రులకు అందించినందుకు ముందుగా హైసియాకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనకు ఓపెన్ టెక్స్ట్ నుంచి 1,10,00,000 రూపాయలతో మన నీలోఫర్ ఆసుపత్రిలో ఉండేటువంటి ఐసీయూను అప్గ్రేడ్ చేయడానికి మరి వారు సహకరించారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఓపెన్ టెక్స్ట్ ఎండి అండ్ ది ఆర్గనైజేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా మరి మీతో కూడా మా ఐసీఆర్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఎక్విప్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఆసుపత్రిని అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి మా ఆసుపత్రి సూపరింటెండెంట్తో మీరు డిస్కస్ చేసి ఆసుపత్రి ఏదై అవసరమో అది ఇవ్వగలిగితే మనకు చాలా ఉపయోగపడుతుంది. కొంత మాకు అప్పుడప్పుడు అనుభవంలో ఏమొచ్చిందంటే మొన్న ఈ ఆక్సిజన్స్ అవి ఇచ్చారు కాన్సన్ట్రేటర్స్, అవి చాలా చోట్ల పెద్దగా ఉపయోగపడతలేవు. ఆ కాన్సన్ట్రేటర్స్ మీరు ఇస్తున్నారు కానీ వీళ్ళు తీసుకుపోయి రూమ్ లో పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం ఇచ్చేసినాం మేము. 100% ఎవ్రీ బెడ్ ఈజ్ సపోర్టెడ్ బై ఆక్సిజన్. సో హాస్పిటల్ వైజ్ కూడా మేము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఓన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కూడా హాస్పిటల్ వైజ్ కూడా ఈరోజు ప్రభుత్వం జనరేట్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఆసుపత్రిలో ఏ పరికరాలు అయితే అవసరమో అది ఇవ్వగలిగితే వాల్యూ ఫర్ మనీ అంటే 100% యూటిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. కనుక మనం రాబోయే రోజుల్లో ఇంకా క్లోజ్గా వీ విల్ వర్క్ విత్ ద సూపరింటెండెంట్ అండ్ అవర్ మెడికల్ డిపార్ట్మెంట్.